పేదలకు ఉచిత వైద్యం అందించాలనే ఒక దృక్పథంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి ఆయన ఆరోగ్యశ్రీ కార్డులో పొందుపరిచిన కొన్ని అద్భుతాలు ఇప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నిజంగా ఎవరైనా ఏ చిన్న రోగం వచ్చినా చిన్న కష్టం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే అక్కడ బిల్లులు కట్టలేక ఆ రోగాలు నయం చేసుకోలేక నానా తంటాలు పడుతున్నారు. అలాంటి వారి కోసం అలాంటి వారికి దిగులు చెందాల్సిన అవసరం లేదు అని ఒక సంకేతాన్ని ఇస్తూ ఆరోగ్యశ్రీ కార్డును ప్రవేశపెట్టారు. ఏలూరులో పైలట్ ప్రాజెక్టు విడుదలైంది. అయితే ఈ సందర్భంగా ఆ ఆరోగ్యశ్రీ కార్డులో ఎలాంటి రోగాలు నయం కాబోతున్నాయి, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎలాంటి ఉచిత వైద్యాన్ని అందుకోవచ్చు ప్రజలందరూ అనేది ఒకసారి చూసుకుంటే, ఇప్పటివరకు 1059 రోగాలు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డులో వర్తింపజేస్తాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2059 రోగాలు వర్తింపజేసేలా అంటే దాదాపు 1000 రోగాలను యాడ్ చేశారు. అంటే ఇప్పటి వరకు ఎన్ని సేవలు అందిస్తుందో అంతకుమించి డబల్ 1000 సేవలు ఎక్స్ట్రా అందుకునేలాగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా దాన్ని రూపొందించారు. పైలట్ ప్రాజెక్ట్ని ఆల్రెడీ ఏలూరులో ప్రారంభించారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు మొత్తం అందరికీ అందబోతున్నాయి. 1,42,00,000 ఆరోగ్యశ్రీ కార్డులు అందజేస్తున్నారు. అంటే 1,42,00,000 మందికి ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ 2059 సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే కార్డులకు సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ కార్డు గతంలోలా కాదు, క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది, కార్డు మీద ప్రింట్ చేస్తారు. అంటే చాలా క్విక్ రెస్పాన్స్ అన్నమాట. ఇలా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఆ పేషెంట్కు సంబంధించిన వివరాలన్నీ కూడా అక్కడ కంప్యూటర్లో రెడీగా ఉంటాయి. దానికి సంబంధించి ఎలాంటి ఆలస్యం లేకుండా, అంటే ఇంతకుముందు నార్మల్గా ఎంట్రీ ఉండేది, పేర్లు రాసుకోవడాలు, ఒక ఫామ్ ఫిల్ చేయడాలు, దాని మీద సంతకం పెట్టాలి, ఒక దానికి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డు ఒక విభాగం ఉంటుంది ఆసుపత్రిలో, అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడి ఇవన్నీ చేయించుకోవాలి. ఇప్పుడు అదే అవసరం లేదు, జస్ట్ క్యూఆర్ కోడ్ రెస్పాన్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి పేషెంట్ వివరాలన్నీ చాలా ఇమీడియట్గా వాళ్ళు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఆలస్యం జరగకుండా చికిత్స వెంటనే అందించేందుకు ఆ క్యూఆర్ కోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ కార్డు మీద. అయితే దీనికి ఈ రోగాల్లో ప్రధానంగా చికెన్ గున్యా కానివ్వండి, మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, అలాగే వడదెబ్బకు సంబంధించిన కానివ్వండి, అన్నీ కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుకోవచ్చు, చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు. అలాగే 510 రకాల మందులను కూడా ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పుడు ఉంచబోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా తక్కువ మందులు అందుబాటులో ఉంటాయి, ఇప్పుడు అదనంగా మరొక 510 రకాల మందులను ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సంవత్సర ఆదాయం 500,000 ఉన్నవారికి ఈ ఆరోగ్యశ్రీ పూర్తిగా వర్తింపజేస్తుంది. 500,000 అంటే ఇప్పటివరకు ఒక లిమిటేషన్ ఉంది కదా, 300,000 అందరికీ ఉండదు అది ఇదని, కానీ 500,000 వరకు ఏడాదికి ఆదాయం ఉన్నవాళ్ళు కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుకి అర్హులే అన్నమాట. అందులో ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అయితే డయాలసిస్ వ్యాధిగ్రస్తులకి, తలసేమియాతో బాధపడుతున్న వారికి ఇప్పటికే నెల 10,000 రూపాయలు పింఛన్ ఇస్తానని ప్రకటించారు. ఆ పింఛను రేపు ఫిబ్రవరి నుంచి అందుకోబోతున్నారు. అలాగే బోధకాలు, పక్షవాతంతో బాధపడే వారికి, అలాగే వాళ్ళిద్దరికీ నెలకు 5,000, అలాగే వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెలకు 3,000 ఈ ఫిబ్రవరి నుంచి అందుకోబోతున్నారని చెప్పి జగన్ గారు ప్రకటించారు. అయితే ఇదే టైంలో పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి కూడా ఒక అద్భుత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వాళ్ళ జీతాలు కేవలం 8,000 మాత్రమే ఉన్నాయి, అవి వాళ్ళకి ఒక పక్కకు కూడా రావట్లేదని చెప్పి పాదయాత్రలో ఆయనకి విన్నవించుకున్నారు అంట. అప్పట్లో దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 8,000 వాళ్ళ జీతాన్ని 16,000 పెంచారు కంప్లీట్గా. అది కూడా మార్చి నెలాఖరు కల్లా పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు 16,000 వాళ్ళ అకౌంట్లో పడబోతున్నాయి. మొత్తంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే అంబులెన్స్లను కూడా, 108 వాహనాలను కూడా భారీగా కొనుగోలు చేశారు. అవి కూడా మార్చి నుంచి ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎక్కడి నుంచి ఫోన్ చేసినా సరే కేవలం 20 నిమిషాల వ్యవధిలోపే ఆ పేషెంట్ దగ్గరికి అంబులెన్స్ వచ్చి ఉండేలాగా 108లతో పాటు 104లు కూడా, అంటే గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ వైద్య సదుపాయాలు అందించడంలో కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలా యాక్టివ్గా ఉండే అవన్నీ ఆ వెహికల్స్ తర్వాత కనుమరుగైపోయి ఇప్పుడు 108 ఎక్కడ కనిపించని పరిస్థితి, ఆ కోత వినిపించిన పరిస్థితి. కానీ మార్చి తర్వాత నుంచి ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో 108 సేవలను ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. మొత్తం మీద కొన్ని కీలక నిర్ణయాలే కొత్త సంవత్సరంలో తీసుకున్నారు. ప్రజలకు వైద్యం పూర్తిగా అందించాలని,
వెయ్యి రూపాయలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా వైద్య సేవలను పొందొచ్చు. 1000 రూపాయలు దాటిన తర్వాత నుంచి ఎంతైనా సరే ప్రభుత్వమే భరిస్తుంది. 1000 రూపాయలు లోపు వరకు మాత్రమే అక్కడ పేషెంట్లు చెల్లించాలి, మిగిలిన అమౌంట్ అంతా అక్కడి నుంచి మాత్రం ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు దాటితే చాలు, ఆరోగ్యశ్రీ కార్డు వర్తింపు చేస్తుంది. ఇది ఒక రకంగా మంచి నిర్ణయమే. స్టేట్యూన్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.